గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్మా చాట్ మనం క్రితం వీడియోస్లో తిథుల గురించి చెప్పుకుంటూ వచ్చాం ఈరోజు మనం చెప్పుకునే తిది పంచమి పంచమి అంటే చాలామందికి తెలిసే ఉంటుంది చాలా మంచి రోజు ఏ శుభకార్యానికైనా మనం ఆ రోజున ప్రారంభిస్తే చాలా మంచి జరుగుద్దని అందరూ భావిస్తారు పంచమి రోజుకి అధిపతి నాగదేవతలు మాఘశుద్ధ పంచమిని శ్రీపంచమి అంటారు అంటే ఇక్కడ ఆ రోజున సరస్వతి దేవి పూజ చేస్తారు దేవి ఆవిర్భవించింది అనుకుంటారు ఆ తల్లికి ఇష్టమైన తెల్లటి పదార్థాలు వండుతారు అంటే ఆవు పాలు పాయసం మంచిటి తెల్లటి వస్త్రాలు ధరించి తల్లికి తులుపు పూలు అంటే మల్లెపూలు ఇటువంటివన్నీ కూడాను సమర్పించి తల్లిని ప్రసన్నం చేసుకుంటారు విద్యార్థులు ముఖ్యంగా ఆ రోజున సరస్వతీదేవి పూజ చేస్తారు తాము పరీక్షల్లో తప్పకుండా ఉత్తీర్ణత సాధిస్తారు మంచి మార్కులు వస్తాయి జ్ఞానం ఆ తల్లి సరస్వతీదేవి సమర్పిస్తుంది మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది అనే భావంతో స్టూడెంట్స్ అందరూ కూడాను ఎక్కువగా ఆ రోజున పూజలు చేస్తుంటారు ఆ రోజున అక్షరాభ్యాసాలు చేసే వాళ్ళ సంఖ్య అయితే కోకొల్లలు ఆ రోజున అక్షరాభ్యాసం తమ పిల్లలతో చేయిస్తే వాళ్ళు మంచి విద్యావంతులు అవుతారని ప్రతి తల్లితండ్రి కూడా ఆలోచిస్తారు ఆ రోజు కోసం ఎదురు చూస్తారు మరి పంచమి రోజున ఎంతో జ్ఞానాన్ని ప్రసాదించే సరస్వతి పూజ యొక్క ప్రాముఖ్యత తెలుసుకున్నాం కదా మరి శ్రావణ పంచమిని నాగపంచమి అని కూడా అంటారు నాగేంద్ర స్వామిని బాగా కొలుస్తారు పిల్లలు లేని వాళ్ళు పిల్లలు కావాలంటే ఈ నాగపంచమి రోజున స్వామికి ఆవు పాలు నివేదన చేసి ఎర్రటి పూలు చలిమిడి చిమ్మిలి పాలు గుడ్లు ఇవన్నీ కూడాను ఎంతో నిష్టగా ఉపవాసం ఉండి నివేదన చేసి పూజలు చేస్తారు అంతేకాకుండా సుబ్రహ్మణ్యేశ స్వామి అంటే నాగులకి అధిపతి సుబ్రహ్మణ్యేశ స్వామి సుబ్రహ్మణ్యేశ స్వామిని కూడా బాగా కొలుస్తారు మరియు ఆ రోజున కృష్ణుడు మర్దనం చేసిన రోజు అంట కనుక ఆ రోజున కాళీమర్ధనం జరిగిన తర్వాత శ్రీకృష్ణుడు నాగులకి వరమిస్తాడు కనుక ఆ రోజున శ్రీకృష్ణుడు కూడా పూజ చేస్తారు ఇంకా శివుణ్ణి విష్ణుమూర్తిని సుబ్రహ్మణ్య స్వామిని కూడా బాగా కొలుస్తారు మరి శివుణ్ణి అంటే నాగాభరణం ధరించిన వాడు శివుడు కనుక ఆదిశేషునే పానుపుగా ఉన్నవారు విష్ణుమూర్తి నాగులకు అధిపతి సుబ్రహ్మణ్య స్వామి కనుక ఈ ముగ్గురిని కూడాను ఆ రోజున బాగా కొలుస్తారు భక్తులు మన కోరికలు నెరవేరడానికి నాగదోషాలు పోవడానికి పిల్లలు కలగడానికి ఈ శ్రావణ పంచమి నాగపంచమి ఎంతో శ్రేష్టమైన రోజు మరొక వీడియోలో షష్టి గురించి తెలుసుకుందాము మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ కొట్టి ఆల్ ప్రెస్ చేయండి అప్పుడు మేము చేసే వీడియోలన్నీ కూడా మీకు అందుతాయి